ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బావకి చెప్పాలి అని బావతో 100 ఏళ్ల జీవితాన్ని గడపాలి అనుకున్నాను, కానీ పుట్టుకలోనే నా ప్రేమ సమాధి అయ్యింది. ఆ సమాధి పునాదుల మీదే అక్క జీవితం కొత్తగా మొదలైంది. పాపం నా బిడ్డకి కూడా నా జాతకమే వచ్చిందనుకుంటా. పుట్టాక తండ్రి ఎవరు అంటే సమాధానం చెప్పలేక, నచ్చ చెప్పలేక, లోకం నిందలు మోయలేక ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని కన్నీళ్లు జారి విడచాలో. నాకు దారేటు? ఈ వాకిట్లోంచి ఏ చీకట్లోకి వెళ్ళాలి? బాధపడుతున్నావా అను? ఇలా ఏకాంతంగా ఒంటరిగా ఉండాలనిపిస్తుందా? నేనేం బాధపడట్లేదు బావా, బానే ఉన్నాను. ఎందుకను అబద్ధం చెప్తున్నావు? బాధని దాచిపెట్టిన నీ కళ్ళు అబద్ధం చెప్పవు. నేను నీ నుండి దూరంగా ఉన్నప్పుడు గుర్తొస్తానేమో, కానీ నేను గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు ఇలా ఒంటరిగా వచ్చి బాధపడతావు. బావా, నువ్వనుకున్నట్టు నేనేం బాధపడట్లేదు. అక్కను నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటుంటే నాకు ఆనందం వేస్తుంది బావా. నేను తనకి భర్తగా హెల్ప్ చేయలేదను, సాటి మనిషిగా ఒక డాక్టర్గా తనకి హెల్ప్ చేశానను. లేదు బావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నానా, నువ్వు అబద్ధం చెప్తున్నావా అను? నా మీద ప్రేమతో వచ్చి నువ్వు ఏడుస్తుంటే ఆనందం అంటున్నావు, అది అబద్ధమా నిజమా? లేదు బావా, నేను నిజమే చెప్తున్నాను. అను, నాకు నీలా లోపల బాధపడుతూ పైకి ఆనందంగా ఉండడం రాదు. నాకు దేవుడు అలాంటి మనసెందుకివ్వలేదు? అటు అక్షరకి ప్రేమని పంచలేకపోతున్నాను, నీ ప్రేమని పొందలేకపోతున్నాను. ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు? ఎందుకిలా బాధ పెడుతున్నాడు? నాకేమో నువ్వు కావాలనిపిస్తుంది, నీకేమో అక్షరని నన్ను కలపాలనుంది. లోపల నా ప్రేమని పొందాలని నీకు ఉంటుంది, కానీ పైకి చెప్పవు. ఈ మానసిక బాధ వల్ల నేను బతకలేకపోతున్నాను. వచ్చే జన్మలోనైనా నీ ప్రేమ పొందాలని కోరుకుంటానని. బావా, అను, మనసులో ఇంత ప్రేమని పెట్టుకుని ఎందుకు బయటికి చెప్పట్లేదు? అయినా నువ్వేం కంగారు పడకను. నాలా మనసు విరిగిన మనిషికి చావంత త్వరగా ఏం రాదులే. రోజు చిత్తిమంటలాంటి నీ జ్ఞాపకాలలో కాలిపోతూనే ఉన్నాను. నన్ను బతికించాలని, నా ప్రాణాలు నిలబెట్టాలని ఆ రోజు అడవిలో అమ్మవారికి పూజ చేసి నన్ను కాపాడు. ఇప్పుడు అవే ప్రాణాలని నువ్వే తీసేస్తున్నావను. రాముడు సీతని అగ్ని ప్రవేశం చేయించి అగ్ని పునీత సీతగా లోకానికి చాటి చెప్పాడు. ఇప్పుడు అలాంటిదేమైనా ఉంటే చెప్పను. నా ప్రేమని నిరూపించుకుని నీ ప్రేమని పొందుతాను. బావా, నీ మాటలతో నన్ను ఇంకా వేధించుకు. మన మధ్య దూరాన్ని తట్టుకోలేక, నిన్ను వదులుకోలేక వేటగాడి బాణానికి గాయమైన వాళ్ళ వెలవెల్లాడుతున్నాను.
పైకి కనిపించకుండా మనసులోనే ఏడుస్తున్నాను. అను, మీ అక్క గురించి ఆలోచించే దాంట్లో ఒక్క క్షణమైనా నా గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించు. నీకు జాలి, దయ, కరుణ ఏమైనా ఉంటే నా పైన కూడా కొంచెం చూపించు. నొప్పిగా ఉన్నాయి. పర్లేదులే, ఆయన నన్ను భారీగా ఒప్పుకుంటే అంతే చాలు. దాని ముందు ఈ నొప్పిదేముంది? రంగమ్మా, కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. అయ్యో, నాకు బాగాలేదని పని మనిషిని కాఫీ అడుగుతున్నారు ఆయన. నేనే వెళ్ళి కాఫీ తెస్తాను. నీకు జాలి, దయ, కరుణ ఏమైనా ఉంటే నా పైన కూడా కొంచెం చూపించు. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ప్రేమకు నేనెప్పుడో లొంగిపోయాను. నా మనసులో నీ మీద చెప్పుకోలేనంత ప్రేమ ఉంది. కానీ నన్నేం చేయమంటావు? నా మనసులో ఉన్న ప్రేమని పంచుకోవాలని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. నా మనసులో ప్రేమని నీకు చెప్పి నేను అక్కకి అన్యాయం చేయలేను బావా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు దగ్గర అవ్వను, అక్కకి అన్యాయం చేయలేను. ఇప్పటి నుంచి నీ ఆలోచన నుంచి నీ ప్రేమను నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎలాగైనా సరే ఈరోజు నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుని స్ట్రాంగ్గా ఉండాలి. అను మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని నన్నెందుకు వద్దనుకుంటుంది? అక్షర కోసమా? నాకు అక్షర మీద ప్రేమ లేదు, పుట్టదు అని ఇంత చెప్పినా ఎందుకు వినట్లేదు?
కూర్చో. నీకు బాలేనప్పుడు ఇవన్నీ ఎందుకు అక్షర? అయినా నేను కాఫీ తీసుకురమ్మని చెప్పింది రంగమ్మని కదా, నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను అలాంటి మాటలే వద్దని చెప్పానండి. అదే ఎందుకు అక్షర? మొన్న నేను కాఫీ ఇస్తే బాగుంటుందని చెప్పారు కదా, మీకు ఇష్టమైనవన్నీ నేనే చేసి పెడదాం అనుకున్నాను.